రాజమండ్రి రోడ్లోని పరణీయ ఫంక్షన్ హాల్లో జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ జనసేన సమావేశానికి జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు నాదెండ్ల మనోహర్, జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో 83 గ్రామాల్లో 100 రోజులు జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ సుమారు 120,000 నిమ్మ మొక్కలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ముగించారు. అనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ఆయన అర్థాన్ని శ్రీమతి శ్రీదేవి గారికి, అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు. ఒక స్ఫూర్తి అయితే ఆ స్ఫూర్తితోనే మనందరం ముందుకు నడుస్తున్నాం. ఆ నడిచే దారి మనకి మంచి దారిగా ఉండడానికి, దానికి మించి మనం నడిచే నడక మంచిగా ఉండడానికి మనందరిని కూడా సుశిక్షితులైనటువంటి సైనికులుగా తీర్చిదిద్దడానికి అనుక్షణం అహర కృషి చేస్తున్నటువంటి ఏకైక నాయకులు ఈ రాష్ట్రంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేస్తున్నారు. అటువంటి స్ఫూర్తి ప్రదాత మనకు అందించినటువంటి నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి, ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి, లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమం ముగింపు సభకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ వారితో పాటు ఇవాళ ఈ కార్యక్రమం ఇంత బాగా అమలు జరగడానికి కానీ లేకపోతే జన కానీ ముఖ్య కారణమైనటువంటి యావమంది జన సైనికులు మాజీ ఎమ్మెల్సీగా చేసి ఎన్నో సేవ చేసినటువంటి మన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగిన అన్ని కార్యక్రమాలకి నేను అండగా ఉంటాను. ప్రతి కార్యక్రమానికి ప్రారంభం చేసి మనల్ని ఎంతో అండగా ఉండి నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారు శ్రీ పెద్దల దుర్గేష్ గారికి 2024 సంవత్సరం జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడానికి పార్టీని పునఃసంకల్పం చేస్తున్నటువంటి జన ఇవాళ జగ్గంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక పేరు వచ్చిందంటే జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన మనరక్షణ కార్యక్రమం అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీస్లో జెండా ఊపి ప్రారంభించిన జనసేన మనరక్షణ కార్యక్రమం మరి ఎన్నికలు అయిన తర్వాత మొదలు పెట్టాం. సుమారు 76,000 జాబితా పంపిణీ చేశాం. కరోనా లాక్డౌన్ లాగా తర్వాత మాస్టర్ పంపిణీ చేశాం 80,000 మాస్టర్ ఇంటికి. తర్వాత 55,000 మరి జనసేన ఇంటి పట్ల కార్యక్రమం ద్వారా 55,000 విత్తనాలు పేకెట్లు జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఒక వారం రోజులు పంపిణీ చేసేటప్పటికీ 4 లక్షలు అయింది. తర్వాత ప్రజలు ఇంకా ఇక్కడ మౌనం చూశారు. కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియదని 10 రకాల ఆకుకూరలు కూరగాయ విత్తనాలు ప్యాక్ చేసి జనసేన ఇంటి పట్ల ద్వారా మనం పంపిణీ చేశాం. మరి జూలై 14 నుంచి నేటి వరకు 124 రోజులు పూర్తి చేసుకుని 1,26,800 పంపిణీకి పూర్తి కారణమంతులైనటువంటి మన జన సైనిక రుణం ఎన్ని జన్మలకు కూడా తీర్చుకోవాలి. సమాజంలో తలెత్తులు తిరిగే విధంగా పార్టీ నిర్మాణం కోసం, ప్రజల కోసమే మన జనసేన పార్టీ, జన సైనికుల కోసం మన జనసేన పార్టీ అనే విధంగా మనందరం కూడా కలిసిపెట్టుగా వెళ్ళి ఒక కుటుంబానికి భరోసా నింపడం కోసం, ధైర్యం నింపడం కోసం, ఆర్థికంగా కొంతవరకు మనం వెసులుబాటు కల్పించినా కూడా ఇంతమంది వచ్చి
పవన్ కళ్యాణ్ గారు మన పంపించారు వారి ఇంటికి వెళ్ళి చనిపోయిన వెంకటేశ్వర గారి కుటుంబాన్ని మనం పలకరించడం ఇదే మనకి నిజంగానే మన పార్టీ నుంచి ఇచ్చిన చక్కటి క్షణం. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం గురించి మన అందరం కూడా కరోనా సందర్భంలో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉండింది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా జన సైనికులు కష్టపడి పార్టీ బలోపేతం కోసం మహాదేశం కృషి చేసే వ్యక్తులు జగన్పేటలో బాగున్నారని దాదాపు 1700 మంది సభ్యులు ఆ రోజు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంలో చేరారంటే నిజంగానే మనం గర్వించాల్సిన విషయం. ఆ రోజు నుంచి కూడా కరోనా సందర్భాల్లో అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం పార్టీ నుంచి, కానీ ఒక రాజకీయ ప్రయాణం కోసం మన ప్రస్థానంలో మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి దయచేసి మీరు అవగాహన పెంచుకోండి. ఎందుకంటే పార్టీలో మనం రాజకీయంగా ఎదగాలనే ఒక ఆలోచన ఉంటుంది. 5 సంవత్సరాలు మనం రాష్ట్రంలో ఒక చక్కటి రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 2014 పార్టీ నిర్మాణం చేశారు. ఎంతో అవమానాలకు గురయ్యారు చాలామంది. ఆయన గురించి రకరకాలుగా అవమానాలు వేసి ప్రజానీకంలో ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. ఎన్నికలు వచ్చినా వెళ్ళిపోయినా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు, మీతో పాటు నిలబడింది జనసేన పార్టీ. దీనికోసమే మనం చేస్తున్న ఈ ప్రస్థానం. ఇంకా మీకు పెద్ద విషయం చెప్పాలంటే మీకు రకరకాల పార్టీ గురించి మాట్లాడతారు. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది ఎవరు? పార్టీ గురించి, మన భవిష్యత్తు గురించి, మన జన సైనికుల గురించి. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్కి మంచిగా ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, అభివృద్ధి తీసుకురావాలి మనం రాష్ట్రానికి